మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సూర్యుడు 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక చిన్న స్టార్ గా పుట్టి కాలక్రమేణా తన శక్తిని పెంచుకుంటూ మన సౌర కుటుంబంలోనే పెద్ద దిక్కుగా మారిపోయాడు. సెకనుకు కొన్ని లక్షల టన్నుల కోట్ల శక్తిని ఉత్పన్నం చేస్తూ మనందరికీ వెలుగును వేడిని జీవించడానికి శక్తిని అందిస్తున్నాడు. మరి మన సూర్యుడు ఎలా చనిపోతాడో, అలాంటి స్థితిలో మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితులేంటి, మన భూమిని కాపాడుకోవడానికి మన ముందు ఎలాంటి మార్గాలున్నాయి, అసలు మనం సూర్యుడి పైన ఆధారపడకుండా బ్రతకలేమా, ఇలాంటి అద్భుతమైన విషయాల గురించి కొంతైనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1990లో సూర్యుడు బ్రైట్నెస్ ని, అదే విధంగా మాస్, అదే విధంగా సూర్యుడు నుంచి వినపడేలా సౌండ్ బట్టి మన సూర్యుని జీవితకాలం 12 బిలియన్ ఇయర్స్ అని మన శాస్త్రవేత్తలు లెక్క కట్టారు. ఇప్పటికే మన సూర్యుడు 4.5 బిలియన్ సంవత్సరాల నుంచి నిర్విరామంగా వెలుగుతున్నాడు. పుట్టినప్పుడు మన సూర్యుడు ఎంత యాక్టివ్ గా ఉండేవాడో, అంటే తన చుట్టూ తాను తిరగడానికి కేవలం ఒక్కరోజు మాత్రమే పట్టిందట. రాను స్పీడ్ తగ్గించి సైజులు పెంచి హీట్ అండ్ ఎనర్జీని కూడా ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్నాడు. రానున్న 1 బిలియన్ ఇయర్స్ లో మన సూర్యుని సైజు పెరిగి భూమిపై టెంపరేచర్ విపరీతంగా పెరిగిపోతుందట. మన భూమిపై అట్మాస్ఫియర్ లో మాయిశ్చరైజ్ వీటిని ట్రాప్ చేసి బయటకు పోనివ్వకుండా అది ఎలా కనిపిస్తుందంటే భూమిపై ఏదో ఎర్రని క్లాత్ కప్పినట్లుగా కనపడుతుంది. ఈ విధంగా ఎప్పుడైతే భూమిపై టెంపరేచర్ ఎక్కువవుతుందో సముద్రంలోని నీరు ఆవిరైపోతుంది, అట్మాస్ఫియర్ లోని మాయిశ్చర్ ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. దాని ఫలితంగా ఆ పెరిగిన అట్మాస్ఫియర్ లోని మాయిశ్చర్ ఇంకా ఎక్కువ వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఇదే సైకిల్ రన్ అవుతూ భూమిపై ఉష్ణోగ్రత విపరీతంగా పెరుగుతుంది. దీనిని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారు. ఈ విధంగా రాను భూమిపై ఉష్ణోగ్రత బాగా పెరిగిపోయి గ్లోబల్ డిజర్ట్స్ గా మారుతుంది. ఆ టైంలో మనం అండర్ గ్రౌండ్ లోనే తలదాచుకోవాల్సి వస్తుంది. సూర్యుడి ఏజ్ 10 బిలియన్ అయ్యేసరికి భూమిపై ఉన్నటువంటి నీరంతా ఆవిరైపోయి జీవరాశి మొత్తం నాశనం అవుతుంది. ఒకవేళ మానవులు మాత్రం జీవించి ఉన్నట్లయితే వారికి మాత్రం ప్రతిరోజు నరకమే కనిపిస్తుంది. అంతేకాదు, ఇంకా ముందు ముందు చాలా ఉంది, అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పటిదాకా సూర్యుడి దగ్గర హైడ్రోజన్ ఆటమ్స్ ఉంటేనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే, ఎప్పుడైతే మన సూర్యుడు ఇంకా హైడ్రోజన్ ఆటమ్స్ ని ఇంకా ఎక్కువగా ఖర్చు చేసి మన సూర్యుడు తన సైజ్ ని ఇంకా పెంచుకుని రెడ్ జెట్ గా మారిపోతుంది, అప్పుడు భూమి భయంకర అగ్నిగోళంగా మారుతుంది. మన సూర్యుడు లాంటి యావరేజ్ స్టార్ అప్పటి వరకు హైడ్రోజన్ ఆటమ్స్ ప్రొడ్యూస్ చేసిన హీలియం ని తాత్కాలికంగా మార్చుకుని దాదాపుగా 2 బిలియన్ ఇయర్స్ వరకు అలా రెడ్ జెయింట్ స్టేజ్ లో ఉండిపోతుంది. ఈ హీలియం మెగ్నీషియం ప్రాసెస్ ఒక హార్ట్ బీట్ లా కనిపిస్తుంది. ఈ సైజ్ లో సూర్యుడు తన తర్వాత ప్లానెట్ అయిన మెర్క్యూరీ మరియు వీనస్ ని తీసేసి భూమికి చాలా దగ్గరలో వస్తాడు. మెర్క్యూరీ మరియు వీనస్ లాగానే మన భూమి కూడా సూర్యునిలోకి కలుస్తుందా లేదా అని శాస్త్రవేత్తల మధ్య ఒక చర్చగా మారింది. అంత పెద్దగా మారిన సూర్యుడు భూమి తన దగ్గరికి వచ్చాక సూర్యుడిలో కలిసిపోతుందని కొందరు శాస్త్రవేత్తల అభిప్రాయం. కానీ యూనివర్స్ లో కాన్సీసీ అనే ఒక సైంటిస్ట్ లో రెడ్ జైంట్ స్టార్ తన ఎండింగ్ స్టేజ్ లో ఇదే విధంగా చేయడం గమనించారు కొందరు శాస్త్రవేత్తలు. వాళ్లకి తెలిసిన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆ స్టార్ రెడ్ జైంట్ లో ఉన్నప్పటికీ ఒక్క ప్లానెట్ ఆ స్టార్ చుట్టూ తిరుగుతూనే ఉంది. దీన్ని బట్టి మన సూర్యుడు రెడ్ జైంట్ స్టేజ్ లో ఉన్నప్పటికీ భూమి సూర్యుడిలో కలిసిపోకుండా సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుందని కొంతమంది శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ రెడ్ జాయింట్ స్టేజ్ లో సూర్యుడి నుంచి వచ్చే సోలార్ ఇన్ చాలా హెవీగా ఉంటుంది. మన కనుక అదృష్టవంతులం అయితే అందులోని 30% వింగ్ మన భూమి దాకా రాగలిగితే మన అర్త్ ఆర్బిట్ ని అది ముందుకు తోసిస్తుంది, సూర్యునిలో కలిసిపోకుండా కాపాడుతుంది. అయితే భూమి ఇలా సూర్యుడిలో కలవచ్చు కలవకపోవచ్చు అనే సందేహాల మధ్య శాస్త్రవేత్తలకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. భూమి సూర్యుడిలో కలిసేలోపే మన భూమి నుంచి మనం వేరే గ్రహానికి షిఫ్ట్ అయితే చాలా బాగుంటుందని శాస్త్రవేత్తలకు ఆలోచన వచ్చిందట. కానీ భూమి మీద ఉన్నటువంటి కొన్ని కోట్ల మంది జనాన్ని వేరే గ్రహం మీదకి షిఫ్ట్ చేయడం చాలా కష్టం కాబట్టి సైంటిస్టులకు మరో ఆలోచన వచ్చిందట. అదేంటంటే, అంత ఖర్చు పెట్టి అందరినీ షిఫ్ట్ చేయడం కంటే భూమిని షిఫ్ట్ చేస్తే భూమి మొత్తాన్ని షిఫ్ట్ చేయడం అని ఆశ్చర్యపోకండి. అదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకటి లేదా రెండు పెద్ద స్పేస్ క్రాఫ్ట్ల ద్వారా అంతరిక్షంలోని తనకిష్టం వచ్చిన డైరెక్షన్ లో తిరిగే ఆస్ట్రాయిడ్ ను ఒకదాన్ని తీసుకొచ్చి మన అర్త్ కి దగ్గరలోనే తీసుకువెళ్లడం ద్వారా
మ్యాగ్నెటిక్ పవర్ తో ఎత్తు యొక్క ఆర్బిట్ ని చేంజ్ చేసి కరెక్ట్ గా జీవం ఉన్న ఆర్బిట్ అబుల్ జోన్ లోకి తీసుకెళ్లొచ్చట. సిద్ధాంత పరంగా కూడా ఇది సాధ్యమని నిరూపించగలిగిందట. నిజంగా చాలా గొప్ప ఐడియా కదా. ఈ విధంగా సూర్యుడు చివరి దశలో కూడా మనం అలాగే బ్రతికి ఉండే అవకాశం ఉంది. ఇంత చేసినా కూడా మనం ఇంకా సేఫ్ జోన్ లో పడలేదు. రెడ్ జాయింట్ గా మారి ఎక్స్పాండ్ అయినటువంటి సూర్యుడు తన కోర్ గ్రావిటీని కోల్పోయి వైట్ స్టార్ గా మారిపోతాడు. ఆ టైంలో సూర్యుడు యొక్క సైజ్ మన భూమి సైజ్ కు మారిపోతుంది. ఎప్పుడైతే వైట్ స్టార్ గా మారుతాడో ఆ సమయంలో సూర్యుడిలో ఎటువంటి న్యూక్లియర్ రియాక్షన్స్ జరుగుతూ ఉండవు. స్టేజ్ లో మన స్టార్ చాలా కాలం జీవించగలదు, కానీ అప్పటిదాకా సూర్యుడి వేడితో ఎనర్జీతో బ్రతికి మనం ఇప్పుడు సూర్యుడి వెలుతురు వెచ్చదనం లేకుండా ఎలా? ఇందుకోసం శాస్త్రవేత్తలకు వచ్చిన మరో అద్భుతమైన ఆలోచన ఏంటంటే, సూర్యునిలోని ఎనర్జీకి కారణమయ్యే న్యూక్లియర్ ఫుజాన్ని మనం భూమిపైనే ప్రొడ్యూస్ చేస్తే ఇదేమంతా పెద్ద కష్టమైన విషయమేమీ కాదు. ఆల్రెడీ మన సైంటిస్టులు న్యూక్లియర్ రియాక్టర్ ద్వారా ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం ఇప్పటికే నేర్చుకున్నారు. అంటే సూర్యుడిపై ఎటువంటి ఆధారపడకుండా మన సొంత ఎనర్జీని మనమే క్రియేట్ చేసుకుని బ్రతకడం అన్నమాట. ఏదేమైనా ఆ నేచర్ సృష్టించినటువంటి పర్ఫెక్ట్ బ్యాలెన్స్ క్రియేషన్ ని యాస్టేజ్ గా సృష్టించడం మానవుడి వల్ల కాదేమో కదా. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు? దీని గురించి మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేసేందుకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూసేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.